Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రం వద్దకు జగన్, నిమ్మగడ్డ పంచాయతీ. ఏం తేలుస్తుందో మరి. ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభానికి ముందే ఉప్పు నిప్పుగా ఉన్న జగన్ సర్కార్, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు ఎన్నికల ప్రారంభమైన తర్వాత కూడా పలు విషయాల్లో విభేదిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాల్లో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతుండటంతో పరిష్కారం కోసం తిరిగి కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో కేంద్రం ఏం చేయబోతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. వైసీపీతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో వారికి అనుకూలంగా వ్యవహరిస్తుందా, లేక నిబంధనల విషయంలో వెనక్కి తగ్గడం సాధ్యం కాదని చెప్పేస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందే కత్తులు దూసుకున్న జగన్ సర్కార్, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ తర్వాత కూడా పలు అంశాల్లో విభేదిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పంచాయతీ ఎన్నికలకు తాజా ఓటర్ల జాబితా అందించడంలో విఫలమైన ఐఏఎస్ అధికారుల అభిశంసన వంటి అంశాల్లో భేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిశంసన వ్యవహారం ఇరువర్గాల మధ్య పంతాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. 2021 జనవరి నాటికి ఓటర్లుగా నమోదైన వారితో కలుపుకుని తాజా ఓటర్ల జాబితా అందించాలని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరిన పంచాయతీ ఎన్నికలు జరగకూడదన్న జగన్ సర్కార్ ఆలోచనకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ దానిని అందించలేదు. ఈ కారణంతో రాష్ట్రంలో ఓట్లు నమోదు చేసుకున్న 3.6 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారు. దీనికి బాధ్యులైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్లపై అభిశంసన చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీసీ సిఫార్సు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రొసీజర్ లోపాల పేరుతో దానిని తిరస్కరించింది. దీనిపై ఇప్పుడు జగన్ సర్కార్తో పాటు నిమ్మగడ్డ కూడా కేంద్రాన్ని ఆశ్రయించారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఉద్యోగులు తనకు పంచాయతీ ఎన్నికల్లో సహకరించాలన్న ఉద్దేశంతో ఎస్సీసీ నిమ్మగడ్డ తనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, కేంద్ర బలగాలను కేటాయించాలని లేఖ రాశారు. డీఓపీటీ, హోంశాఖకు రాసిన 2 వేర్వేరు లేఖలు ఇప్పుడు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. అయితే వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం సాధ్యం కాదంటూ ఏపీ సర్కార్ కేంద్ర ఆరోగ్య శాఖకు మరో లేఖ రాసింది. ఓవైపు హైకోర్టు ఆదేశాల అమలులో భాగంగా వ్యాక్సినేషన్, ఎన్నికలు రెండింటినీ ఏకకాలంలో నిర్వహించేందుకు నిమ్మగడ్డ కేంద్రం సాయం కోరిన నేపథ్యంలో ఎన్నికలు ఉన్నందున వ్యాక్సినేషన్ చేపట్టలేమంటూ జగన్ సర్కార్ రాసిన లేఖ దానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి దీనిపైన కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, వ్యాక్సినేషన్ ఏకకాలంలో నిర్వహించాల్సిన పరిస్థితుల్లో ఎస్సీసీ నిమ్మగడ్డతో పాటు జగన్ సర్కార్ కూడా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ డీఓపీటీని ఆశ్రయించాయి. దీంతో డీఓపీటీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయంతో ఓ ప్రతిష్టంభన విడిపోగా ఇప్పుడు డీఓపీటీ తీసుకునే నిర్ణయంతో ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడాల్సి ఉంది. అయితే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న వైసీపీ సర్కార్ విషయంలో డీఓపీటీ సానుకూలంగా వ్యవహరిస్తుందా, లేక నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని నిమ్మగడ్డకు మద్దతుగా ఆదేశాలు ఇస్తుందా అన్నది తేలాల్సి ఉంది.